హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న కట్టోజ్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనము అరటికాయతోటి, పచ్చి అరటికాయ ఉంటుంది కదా, అరటికాయతోటి మనం కూర చేసుకుందాం అండి. బాగుంటుంది, ఇది ఆవపెట్టిన అరటికాయ కూర అనమాట, చాలా బాగుంటుంది. మీరు అన్నంలోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా తినొచ్చు. మనం ఎప్పటికీ చాలా మంది ఫ్రైలే చేసుకుంటారు, అరటికాయతోటి చాలా రకాలు చేయొచ్చు అండి. ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేయొచ్చు, తర్వాత మసాలా పెట్టి చేయొచ్చు, పులుసులో చేసుకోవచ్చు, ఇట్లా ఆవ పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకటి మీకు వేపుడు చూపించినాను, తర్వాత ఇది నేను ఆవ పెట్టింది నేను చూపిస్తాను. ఆవ పెట్టిన కూర చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. దానికి ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి అరటికాయలు పొట్ట తీసుకుంటాం కదా, తీసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోండి, లేదంటే మామూలుగా విడి గిన్నెలనైనా మీరు చేసుకోవచ్చు. విడి గిన్నెలనైనా ముక్కలు వేసుకొని అవి మునిగే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోయండి అంతే. దాంట్లో ఉప్పు పసుపు వేయండి. ఉప్పు పసుపు వేస్తే మనము ఈ రంగు వచ్చేస్తాయి. వాటిని ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా ఊరికేనే మెత్తగా అయిపోతాయండి, అరటికాయ చాలా మెత్తగా అయిపోతుంది. కుక్కర్లు అంటే ఒక్క విజిల్ వచ్చే వరకైనా ఉంచుకోవచ్చు. నేను కుక్కర్లో వేశాను, విజిల్ కూడా రాలేదండి. ఇంకా విజిల్ వచ్చే ముందే నేను బంద్ చేశాను అనమాట, ఊరికి నలిగిపోతాయి ఇట్లా. తర్వాత నీళ్ళన్నీ వడేసుకొని మనం ఈ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పసుపు వేస్తే ఏంటంటే మంచిగా వాటికి పట్టేసి దాంట్లో ఉన్నది ఆ జిగురు అనేది కూడా వెళ్ళిపోతుంది. ఉప్పు కూడా వేసాం కదా, ఈ ముక్కలకి మంచిగా పట్టుద్ది అనమాట. ఇది కొంచెం ముద్ద కూర ఉంటుందండి, ముద్దలాగా ఉంటుంది అనమాట కూర. ఫ్రై లాగా పొడి పొడిగా ఉండదు. చూడండి, ఇప్పుడు వీటికి కావాల్సినవి శనగపప్పు, మినప్పప్పు, తర్వాత జీలకర్ర ఆవాలు, ఇవన్నీ తాలింపులకి, కొంచెమంతా అల్లం వెల్లుల్లి, ఒక రెండు మిరపకాయలు ముక్కలు చేసి పెట్టా. ఇది చింతపండు అండి. చింతపండు చాలా చిన్నగా, చిన్న ఉసిరికాయ అంత తీసుకోండి. నేను రెండు కాయలు ఇవి నేను చేసింది, అరటికాయలు రెండు, దానికి సరిపడ చింతపండు తీసుకున్నాను. అది చిన్న ఉసిరికాయ అంత తీసి కడిగేసి నానబెట్టి ఇట్లా పులుసు తీసుకున్నాను. ఇప్పుడు మనం వండడం చూపిస్తా. నేను స్టవ్ పెట్టాను, వేడెక్కుతుంది కడాయి. స్టవ్ పెట్టానండి, వెలిగించాను, కడాయి పెట్టుకున్నాను. దీంట్లో మనం నూనె వేసుకుందాము. ఇది పల్లి నూనె అండి నేను వేసేది, మీరు ఏదైనా వేసుకోండి మీ ఇష్టం. అది కొంచెం దీనికి నూనె ఎక్కువ పట్టుద్ది, ఎందుకంటే ముద్ద కూర కదండి, అది వేగాలంటే కడాయికి అంటుకోకుండా ఉండాలి. కొంచెం నూనె ఎక్కువ పట్టుద్ది, చూసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లంత పడింది నూనె. ఇప్పుడు దీంట్లో మనం ఎండు మిరపకాయలండి, తాలింపుకి నూనె వేడెక్కలేదబ్బా, కొంచెం వేడెక్కుతుంది. గిన్నె వేడెక్కింది కానీ ఓకే వస్తుంది, అది చిట చిట అంటున్నాయి, వేడెక్కింది కదా. ఇప్పుడు మనం దీంట్లో శనగపప్పు, మినప్పప్పు అన్ని 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత మినప్పప్పు, ఇట్లా పప్పులు మెల్లగా శుభ్రం చేయక, పప్పులు ఉంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పంటి కిందికి వచ్చి బాగుంటాయి. ఆవాలండి, ఆవాలు, తర్వాత జీలకర్ర, జీలకర్ర 1/4 టీ స్పూను, ఆవాలు 1/4 టీ స్పూను. ఇవి అన్ని 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మినప్పప్పును, శనగపప్పు, ఇవి వేగాలి. అదే అది 2 నిమిషాలు వేగుతాయండి. పోపు చూడండి వేగింది. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం. ఒక 2 పచ్చిమిర్చిని కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా మనం సన్నగా తరిగిని వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు ఇస్తున్నాను, మీడియం సైజ్ ఉన్నాయండి ఉల్లిపాయలు. దీంట్లోనే మనం ఇప్పుడు ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మంచిది, మళ్ళీ పొట్ట నొప్పి అలాంటివి రాకుండా కూడా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి. అరటికాయ ఆవ పెట్టినప్పుడు ఇంగువ కంపల్సరీ అండి, ఇంగువ వేస్తేనే దానికి మంచి రుచి అది వస్తుంది. ఇప్పుడు ఇవి మనకి వేగాలి. దీంట్లోనే నేను కరివేపాకు కూడా వేస్తున్నా.
ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనకి వేగాలండి వేగాలంటే నేను కొంచెం ఘాటు వస్తుంది సాల్ట్ వేస్తాను కొంచెం వేస్తాండి మనము ముక్కలకు కూడా కొంచెం సాల్ట్ వేసాము ఉడికేప్పుడు చూసుకొని వేసుకుందాం తర్వాత పసుపు వేద్దామండి 1/2 టీ స్పూన్ పసుపు వేయండి ఆల్్రెడీ దాంట్లో వేసాను ఈ తాలింపు మట్టుకు వేసుకుంటే సరిపోతది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము వేపాలి అది మంచి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ 2 మినిట్స్ పడుతది వేయించుదాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చికాయలు వేగినేయండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి కూడా ముద్దేసుకుందాం ఇది 1/2 టీ స్పూన్ వేసాను ఎక్కువ వేయలేదు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు దీని కొంచెం వేపుకోవాలి 2 మినిట్స్ తర్వాత దీంట్లో మనం నేను సాల్ట్ కొంచెం వేసాను కదా ఇప్పుడు కూరకు సరిపడా మనం కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసాను దాన్ని చూసుకొని మీరు కారం వేసుకోండి ఈ కారాలు ఉప్పులు అనేది మీ ఐడియా తోటి వేసుకోండి ఎవరెవరు టేస్ట్ ఉంటది కదా కొంతమంది చప్పగా తింటారు నేను ప్రతిసారి కూడా మీకు చెప్తున్నాను మేము చెప్పిన కొలతలే అంటే మీకు సరిపో కొంచెం ఎక్కువ చేసుకుంటారో ఏమో కూరలు ఎక్కువ చేసుకున్నప్పుడు ఉప్పు కారాలు కూడా ఎక్కువ పడతాయి కదా తక్కువ చేసుకున్నారు అనుకో ఒక్కరు ఇద్దరు ఉంటే కొంచెం తక్కువ చేసుకుంటారు కదా అప్పుడు తక్కువ వేసుకోండి ప్రొసీజర్ అంతా సేమ్ చేసుకున్నా ఉప్పు కారాలు మట్టుకు మీకు తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారాలు ఖచ్చితంగా కొలత చెప్పాలంటే చాలా కష్టం అండి అంటే చెప్పుకోవచ్చు కానీ అవి అందరికి సూట్ అవ్వవు కదా అందుకని నేను చెప్తున్నాను ఎవరెవరి టేస్ట్లను బట్టి ఘాటుగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఉప్పు కారాలు ఓకేనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిందండి దీంట్లో మనం కారం వేసుకుందాము కూరకు సరిపడా నేను 1/4 టీ స్పూన్ వేసానండి కారం మళ్ళీ ఇంకొకటి అండి కారాలు కూడా కొన్ని మిరపకాయలు బాగా కారం ఉంటాయి కొన్నేమో అసలుకే ఉండవు 2 స్పూన్లు వేసినా కానీ కారం ఉండదన్నమాట అవి కూడా మీరు గమనించుకోండి పచ్చిమిర్చిలు కూడా అంతే అండి పచ్చిమిర్చిలు కూడా కొన్నేమో కారం ఉంటాయి కొన్ని కారం ఉండవు కారం అన్నీ ఒకేలాగా మనం చూసుకొని చేసుకుంటే మటుకు కొంచెం కష్టమే ఇప్పుడు కారం వేసాను అన్నీ వేసాను కదా దీంట్లో ఇప్పుడు మనము చింతపులుసు వేసుకుందామండి చింతపండు నేను నానబెట్టి కొంచెం పులుసు తీస్తున్నాను కదా ఆ పులుసు చూడండి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు కొన్ని వేసినాను మనకు 2 కాయలే కాబట్టి చిన్న ముద్దండి చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టాను ఒక 4-5 స్పూన్ల నీళ్ళు పోసాను అంతే ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం ఇది కొంచెం ఇది చింతపండు కూడా పచ్చివాసన పోవాలి కదా కొంచెం పోయేదాకా మనం ఉడికిద్దాం దీన్ని ఉడికించిన 2 మినిట్స్ తర్వాత అప్పుడు మనం అరటికాయ వేసుకుందాం చూడండి పులుపు కూడా మనకి ఉడికింది మళ్ళీ నూనె వస్తుంది ఇప్పుడు మనం ఈ అరటికాయలు వేపుకున్నది ఉడికించుకున్నాం కదా ఇవి దీంట్లో వేసుకుందామండి వేసుకొని కొంచెం నలపండి ఇలా ఇది ముక్కలకు అంత ఇది పట్టిన తర్వాత ఇలా పట్టుకుంటది కదండి మసాలా అంతా వీటికి పట్టించి అప్పుడు మీరు బాగా కలపండి కలిపితే అది ముద్దలాగా అవుతుంది మీకు కొంచెం ముక్కలు ముక్కలు గుంజుకొని కొంచెం ముద్దలాగా కూడా చేసుకోవచ్చు లేదు అంటే చాలా మంది మొత్తం పప్పులాగా చేస్తారు అది మన ఇష్టం అండి బాగా ఇట్లా ముద్దలా చేసేస్తారనమాట కొంతమంది ఏమో ఇలా కొంచెం అక్కడక్కడ ముక్కలు తలిగేట్టుగా అట్లా చేసుకుంటారు ఎలా చేసుకున్నాను రుచి అయితే ఏం తగ్గదు బాగుంటుంది ఆవు పెట్టిన అరటికాయ కూర సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇదండి చేసుకున్నాక వెంటనే తినొద్దు ఒక 2-3 గంటలైనా మినిమం మనం దాన్ని అట్లా పెట్టాలన్నమాట పెడితేనే అప్పుడు మంచిగా అది ఊరినట్టు అవుతుంది ఆవాలు ఆవాతోటి చేసిన పచ్చళ్ళు కూడా వెంటనే మనం తింటే ఆ రుచి రాదు కనీసం ఒక రోజు అని ఉంచుకోవాలి లేకపోతే ఒక 3-4 అవర్స్ అన్నట్లు పెడితే మనకి పచ్చళ్ళకు బాగా ఆవపడి దిగి ఆ వాసన టేస్ట్ దిగుతుంది అప్పుడు టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఉడికిద్దామండి ఇది ముద్దలాగా అవుతుంది కదా చూడండి అక్కడక్కడ కొన్ని తగులుతున్నాయి మంచిగా నలిపేశాను కొన్ని ఏమో నలిపేశాను ఇలా ఉండాలి
ఇప్పుడు దీని మనం ఉడికించుకోవాలి అంటే మంచిగా ఈ మసాలా అంతా ఈ కూరకు పట్టేట్టుగా ఉడికించుకోవాలి మీకు నూనె తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం నూనె కూడా పోసుకోవచ్చు మధ్యలో కూడా పోసుకోవచ్చు నో ప్రాబ్లం నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది అరటికాయ మనం ఎంత నూనె పోసినా పీల్ చేస్తదండి మనకు తెలియదు కాకపోతే మరి అంత కనపడే అంత పోయాలంటే అయితే మీరు ఎంత పోసినా గానీ అది కనపడదు వేడిగున్నప్పుడే కనబడుతుందండి అది చల్లగైన తర్వాత మొత్తం పీల్ చేస్తది ఇంకా కొంచెం వేస్తా నేను మన అన్నం తింటప్పుడు కూడా మనము నెయ్యి వేసుకొని తినాల అద్దరిపోతుందండి టేస్ట్ అయితే కొంచెం వేసాను కొంచెం వేసి కలపండి పచ్చిది ఏమని అని ఉండదు అందులో వేడెక్కుద్ది ఉడికిపోతుంది ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కారాలు అవి సరిపోయినాయా లేదా మనం చింతపండు వేసాం కదా పులుసు అందుకనే ఉప్పు కారాలు కూడా మీరు చూసుకోండి దీన్ని కాస్త వేగనిద్దాం వేగితే మనకు అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా కొంచెం సాల్ట్ పడుతుందండి కారం తినే వాళ్ళకైతే సరిపోతుంది నాకు కొంచెం ఎక్కువ ఉండాలి ఇంకొక హాఫ్ టీ స్పూన్ అట్లా వేస్తాను పులుపు పడింది కదా కొంచెం కారం తగ్గింది తర్వాత దీంట్లో లైట్గా ఉప్పు వేస్తా పావు టీ స్పూన్ వేసాను ఇప్పుడు మళ్ళీ అంతా మనం కలిపేసుకున్నాం కలిపేసుకున్నాక దీన్ని బాగా వేపుకోవాలి అంతే ఆవపొడి ఎప్పుడేస్తారు అని అడిగరే వేస్తాను వేస్తాను ఆవపొడి ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక ఈ కూర అయిపోతుంది కదండి బాగా వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేస్తాం కదా చల్లగా అయిపోవాలి సో బంద్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ కూర అంతా చల్లగా అయిపోవాలన్నమాట అయిపోయినాక అప్పుడు ఆవపొడి వేసి నేను ఇంకో ఐటమ్ వేస్తాను ఫైనల్ టచ్ అది నేను చూపిస్తాను దాంతో ఉంటుంది అస్సలు టేస్ట్ బయటకు వస్తుంది చాలా బాగుంది ఇది దీన్ని మనం కొంచెం వేగనిద్దాం ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసాం కదా అవి కూడా మంచిగా వేగుతాయి అన్నమాట ఓకేనా ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాం చూడండి చూడండి కూర అయిపోయింది మనకి మంచిగా వేగిందండి చూడండి మంచి ఫ్రై అయిపోయింది గిన్నె కూడా ఏం పట్టుకోవట్లేదు మనకు కూర కూడా మంచిగా ఉడికిపోయింది అన్ని కూడా పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తా అండి ఈ వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చాలా గుమగుమలాడుతుందండి మీరు అన్నం తినేప్పుడు కూడా వేసుకోవచ్చు నేను అప్పుడు కూడా కొంచెం వేస్తాను ఇప్పుడు ఒక స్పూన్ అంత వేస్తాను ఈ వేడి మీదనే కలిపేయండి ఎందుకంటే గడ్డలాగా ఉంది నెయ్యి మా ఇంట్లో తయారు చేసిందండి నేనే తయారు చేసిన చాలా బాగా చేస్తా నేనైతే ఆ వీడియో పెట్టానండి 5 నిమిషాలలోనికి నెయ్యి తయారు చేయడం తెలుస్తుంది చాలా చికాకులు అవి ఏముండవు 5 నిమిషాలలో మంచి నెయ్యి రెడీ అవుతుంది చూడండి వీడియో చాలా బాగుంటుంది మీరు చేసుకుంటారు ఒకసారి చూసారంటే ఇంకా ఆ విధంగానే చేస్తారు ఇది కలిపేసిన కలిపేసిన తర్వాత నేను స్టవ్ బంద్ చేస్తాండి చూడండి ఎంత గుమగుమలాడుతుందో నెయ్యితో ఇప్పుడు నేను ఇది బంద్ చేసి పక్కన పెట్టేస్తా ఈ కూర అంతా మనకి చల్లగవ్వాలి చల్లగా అయిన తర్వాత నేను ఆవా పొడి కలపడం నేను చూపిస్తా చూడండి మనం మామూలుగా కలిపేసుకున్న అక్కడక్కడ కొన్ని ముక్కలు కనబడుతున్నాయి కానీ మంచిగా ముద్దలాగా అయింది 2 కాయలకే ఎంత కూర అయిందో చూడండి ఈజీగా 4-5 తినొచ్చు ఇలాంటి కూర చేసుకున్నప్పుడు సాంబారు లేకపోతే ఏదైనా పప్పులు అలాంటివి చేసుకోవచ్చు లేదు అంటే ఈ ఒక్క కూరతోటైనా కలుపుకొని తినొచ్చు అండి అంత బాగుంది గుమగుమలాడుతుంది చాలా బాగుంది ఓకే రెడీ అయిపోయిందండి నేను బంద్ చేస్తా స్టవ్ బంద్ చేసా ఇప్పుడు దీన్ని మనం చల్లగా చేద్దాం ఓకేనా చూడండి అరటికాయ మనకి చల్లగా అయిపోయిందండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపాను వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసి కలిపాను మీకు కనబడుతుందా ఇదిగో కలిపేసి దీన్ని ఇట్లా వెడలు పన్నానండి చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఆవపొడి వేసుకుందాం నేను ఆవపొడి ఇప్పుడే మిక్సీ పట్టాను నేను మిక్సీ పట్టినాక ఆవపొడి వేసి కలుపుతాను ఎంతో కాదండి మనకు 2 కాయలే కదా దీనికి సరిపడ మనం ఆవపొడి వేసుకుందాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆవపొడి ఎప్పుడైనా కూర చల్లగైనాక అప్పుడే కలుపుకోవాలి వేడి ఉన్నప్పుడు కలుపుకుంటే మటుకు కొంచెం అది చేదెక్కుద్ది అన్నమాట
ఆవపొడి కొంచెం ఘాటుగా ఉంటది కదా అది దాని టేస్ట్ మారిపోతది అందుకనే మీకు కూర చల్లగా అవ్వాలి అయిపోయినాక ఇది పొడి చేసుకొని కలిపి పెట్టుకోవాలి అంతే ఇంకా అయిపోయినట్టే ఇది ఎలా ఉంటదంటే అరటికాయను ఆవబెట్టి వండితే మచ్చుకైనను మిగలదుగా నిజం చెప్పుతున్నా నేను నిజమే చెప్పుతున్నా అర్థమైందా నేను పాడిన పాట ఇది చూడండి నిజంగా అలాగే ఉంటది ఇప్పుడు చూసారా ఇలాంటి వంటలు వండుతుంటే మనకు కవిత్వాలు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మనకు మైండ్ అంత ఇట్లా ఉంటదన్నమాట యాక్టివ్ అయిపోతది మనం కవిత్వాలు కూడా మనకు వచ్చేస్తాయి ఏమోనండి అలా అనేసా నేను ఓకే కానీ కూర చాలా బాగుంటది మీరు ఒకసారి చేసుకొని చూడండి నిజంగా ఆ పాట మీరు కూడా పాడతారు ఓకేనే నిజమే చెప్పింది ఆమె అనుకుంటారు చూడండి ఆవపొడి వేయగానే ఎంత మంచి గుమగుమలాడుతుంది మనకి ఆ టేస్ట్ మారిపోతుంది మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒకసారి మీరు చేసుకోండి చూడండి రెండు కాయలకే మనకి ఎంత ముద్దైందో ఇది మనం ఏమండి ఇంత కూర వేసుకొని మనం అన్నం తిన్నాం అనుకో అసలు ఆ రోజు ఇంకా ఆనందమే అనుకో పంచపక్ష పర్వన్నాలు తింటే ఎంత ఆనందం కలుగుతుందో దీంతో తింటే అంత ఆనందం కలుగుతుంది మనకి ఓకే అయిపోయిందండి చూసారా చాలా బాగా వచ్చింది కూర అయితే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి వేస్తాను మీరు పొద్దున్న చేసుకొని మధ్యాహ్నం 2 గంటలకు కదా మీరు తినేది అప్పటి వరకు మంచిగా ఊరుతుంది ఊరేసి మీకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట అదొక్కటి మాట గుర్తుపెట్టుకోండి మీకు చల్లగైనాకనే ఆవుపొడి కలపాలి మనకి వంటలు వండేటప్పుడు ఒకే కాయతోటి ఒకే టేస్ట్ ఎన్ని రోజులని తింటాం మనం వెరైటీస్ రోజు మనం ఏదో ఒక వెరైటీస్ తోటి చేసుకొని తింటే ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా తృప్తిగా తింటారు పెట్టిందే రోజు ఒకటే టేస్ట్ తోటి మనం కూరలు పెట్టామనుకోండి వాళ్ళు కూడా బోర్ అవుతారు అందుకే చాలా మంది బయట తినడానికి అలవాటు పడతారు ఇలా మీరు రోజుకి ఒక రకం చేసి పెట్టండి చాలా నచ్చుతుంది బయటకి ఎక్కడికి వెళ్ళారు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఒక్కొక్కసారి పిల్లలు అంటారు మీరు గమనించారో లేదా ఏంటి మామీ ఒకటే టైపా ఇంకా వేరే రాదా నీకు అని అంటారు అందుకని మనం రోజు అలా అనిపించుకోకుండా మనం రోజు ఒక వెరైటీ చేసి పిల్లలకి పెడితే వాళ్ళు సంతోషిస్తారు మనమే కదండి వాళ్ళకి చేసి పెట్టేది ఎవరు చేస్తారు కదా నేను చెప్పింది కరెక్టేనా ఓకే మన వంట రెడీ అయిపోయింది కూర రెడీ అరటికాయ ఆవ పెట్టిన అరటికాయ కూర రెడీ అయిపోయిందండి మా వంట నచ్చిందా ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మా వంటల్ని ఓకే అండి మా వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఓకే మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను అప్పటి వరకు బాయ్.